తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 150 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గురువు గారు, క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈ సంవత్సరం మీ యొక్క గ్రహస్థితులు చూసినట్లయితే వ్యయస్థానంలో కేతువు, పంచమస్థానంలో శని, ఆరింట రాహువు, సప్తమ అష్టమ స్థానాల్లో గురువు, సూర్య చంద్రగ్రహణాలు, శుక్ర గురుమౌఢ్యాలు మీకు ప్రధాన ఫలితాలు దిశిస్తూ ఆదాయం 2, వ్యయం 8, రాజ్య పూజ్యం 1, అవమానం 5. ప్రారంభం నుంచి ఈ జాతక ఈ రాశి వారికి యోగ్యదాయకంగా ఉంది. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు, తద్వారా బ్యాంకు బ్యాలెన్స్ ఉండదు, భూరూపంలో కనబడుతుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు గృహంలో జరుగుతాయి. తరచుగా ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరం తులారాశి వారు తరచుగా దైవ సంబంధ కార్యాల్లో పాల్గొనడం మంచిది, అందులో మీ పాత్ర ఉండటం మంచిది. ధన రూపంలోనో వస్తు రూపంలోనో ఏదైనా భగవంతుడి సేవ చేయండి. కోర్టు వ్యవహారాలు, పెండింగ్ కేసులు పూర్తి స్థాయిలో అనుకూలంగా మారతాయి. భార్యకు అనారోగ్య వాతావరణం, శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయోగ బాధలు, నరఘోషలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు అనుకూల కాలం. వ్యవసాయదారులకు లాభసాటిగా ఉంటుంది. ప్రైవేటు రంగ ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు, యజమానుల వల్ల చిక్కులు తప్పవు. నూతనంగా వివాహం జరిగిన వారికి కొంతకాలం ఎడబాటు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకు పరిస్థితులు దగ్గర రాకుండా కాపాడుకోవడం మంచిది. ఈ రాశి వారికి 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు. మంగళ బుధ శనివారాలు అనుకూల వారాలు. ఈ సంవత్సరం ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం, ఆయా క్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల శస్త్రచికిత్సల బారి నుంచి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గోచరిస్తుంది. గురువు గారు, క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు.